ఈ మాయదారి వైరస్ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతోంది, అయితే మానసికంగా కృంగి కృశించిపోయేలా చేస్తుంది. శారీరకంగా కూడా బయటకు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. ఒకవేళ తెగించి అత్యవసరాల కోసం లేదంటే నిత్యావసరాల కోసం బయటకు వెళ్తే లాఠీ దెబ్బలు తిని వళ్ళు హుణ్ణం చేసుకొని ఆసుపత్రి పాలవ్వాల్సిన పరిస్థితి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. అయితే ఇది మరింత ముదిరే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం లేదు అనేది, అంటే వైరస్ గురించి కాదు నేను చెప్తున్నది, ఈ కఠినమైన చర్యలు. అంటే ఎప్పుడైతే కేసీఆర్ గారు అవసరమైతే సూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇస్తాము అని ఎప్పుడైతే అవసరమైతే ఎప్పుడైతే అది ఇస్తామని చెప్పారో దాంతో సీరియస్నెస్ ఏంటి అనేది జనాలకు బాగా అర్థమైంది. ఓకే, దాన్ని అర్థం చేసుకుని ఇంట్లో కూర్చుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, లేకపోతే ఇంకా ముప్పు తప్పదు. అయితే ఇదే టైంలో ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితి ఉంది అని చెప్పి కొన్ని సర్వేలు అంచనాలు వేస్తున్నాయి, కొన్ని రేటింగ్ సంస్థలు కొన్ని నిజాలను బయట పెడుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు లక్షల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడుతుంది అతి త్వరలోనే అని. అయితే దీనికి సంబంధించి దేశంలో నిరుద్యోగం తాండవించబోతోంది భవిష్యత్తులో అనేది ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ కొన్ని సంచలన నిజాలను బయటపెట్టింది. అదే టైంలో ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. ఎప్పుడైతే ఈ మహమ్మారి వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది అని చెప్పి ఒక ప్రకటన చేసిందో మూడీస్, అదే టైంలో వచ్చే కొన్ని వారాల్లోనే దీని ఎఫెక్ట్ కారణంగా లక్షల్లో హౌస్ హోల్డ్ ఉద్యోగాలు కోల్పోతారు అని చెప్పి మూడీస్ స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ వైరస్ బయటపడ్డ జనవరి ప్రపంచ జీడిపి ఒకసారి 2.6% ఉంటే ఇప్పుడు ఈ వైరస్ విజృంభణ కారణంగా ఏకంగా 0.4%, అంటే ఒక ప్రమాద స్థాయికి పడిపోతుంది అని కూడా ఒక అంచనా వేసింది మూడీస్. దానివల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని, ప్రధానంగా పర్యాటకం అలాగే వాణిజ్యం సహా అన్ని రకాల వ్యాపారాలు కూడా మూత పడిపోతుండడంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవబోతోంది అనేది కూడా ఒక సంచలన నిజాన్ని బయటపెట్టింది. అయితే ఒక్క అమెరికాలోనే, ప్రధానంగా ఇక్కడ మూడీ సంస్థ చెబుతున్నది ఏంటి అంటే ఒక్క అమెరికాలోనే ఈ వైరస్ కారణంగా దాదాపు 2 లక్షల వరకు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోబోతున్నారు అని చెప్పి ఒక ప్రాథమిక అంచనా వేసింది. ఆ దేశ అధికారులు ఇప్పుడు దీని కారణంగా, ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా వ్యాపారాలు మూతపడిపోయినాయి, చాలా బిజినెస్లు ఆగిపోయాయి, దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయే స్థాయికి వచ్చింది, ఒక దారుణమైన నష్టం కలగబోతోంది అని చెప్పి మూడీ సంస్థ ఒక రకంగా ఒక ప్రమాద ఘంటికలను మోగించింది. లక్షల ఉద్యోగాలు కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడతాయి అనేది. దీనికి ఎవరి చేతుల్లో ఏం లేదు, ఒకటే మన సెల్ఫ్ ఏమంటారు దాన్ని, సెల్ఫ్ కేర్, మనకు మనం జాగ్రత్త తీసుకోవాలి, ప్రభుత్వాలకి సహకరించాలి, అనవసరంగా రోడ్డు మీద తిరిగి ఈ వైరస్ మహమ్మారిని మన ఇంటి దాకా తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.